ఎంతో అద్భుతంగా సాగుతున్న ఈ రాంత జ్ఞానం ఈరోజు 27వ రోజు చేరుకుంది. 27 పార్ట్ లాస్ట్ 30 సెకండ్స్. Last 10 seconds. 5, 4, 3, 2, 1, 0. Welcome, masters. Ramta Vignananiki, Ramta Prapanchaniki, Swagatam. సో ఈ రాంత విజ్ఞానంలో మనము అనన్య సత్యం గురించి తెలుసుకుంటున్నాం. ఇంకొక పేజీ, ఇంకా 2 పేజీలు ఉంది, అది అయిపోతూనే ఇంకా మహా అద్భుతమైన అనియత జీవితం. సో అనియత జీవితం అంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అసలు జీవితం అంటే ఏంది, జీవితం ఎక్కడ స్ట్రక్ కాకుండా ఎలా ముందుకు సాగాలి ఈ జీవితం అనేది 5వ చాప్టర్ ఉంది, అది ఈరోజు మొదలు పెడతాం. సో లాస్ట్లో అనన్య సత్యం గురించి కొంచెం ఒక 2 పేజెస్ క్లియర్ చేసుకొని వెళ్దాం మాస్టర్స్. నేను రాంతాను. సో ఈ అనన్య సత్యంలో మనం చాలా జ్ఞానం ఇప్పటికీ నేర్చుకున్నాము. సో ఇక లాస్ట్ 2 పేజెస్, మీరు ఎవరు అన్న సత్యం ఆకాశంలో పయనించే గ్రహ నక్షత్రాల చలనాల అధ్యయనాలతో తేలే విషయం కాదు మాస్టర్. వాటి చలనాలు మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయన్న నమ్మకం అసత్యమే మాస్టర్. అదే సత్యమై ఉంటే మనకు కళలు, కల్పనాశక్తి, సృజనాత్మకత వంటివి మరియు జీవితం సైతం ఏర్పడి ఉండేవే కావు. సో మీరెవరు అనే సత్యము, సో మనము మన మీద గ్రహాలు ప్రభావం చూపిస్తాయి, ఒకవేళ చూపించేట్టుగా ఉంటే అవి నిర్దేశిస్తే, మన జీవితాన్ని నిర్దేశిస్తే మనకు ఈ సృజనాత్మక శక్తే ఉండేది కాదు, ఈ కల్పనాశక్తే ఉండేది కాదు, ఈ ఆలోచన శక్తే ఉండేది కాదు. ఎందుకంటే వాటిని క్రియేట్ చేసింది మనమే కాబట్టి. మీ జన్మ పరంపరలో దేవీపమానంగా వెలుగుతున్న అన్ని నక్షత్రాల కింద లెక్కలేనన్ని మార్లు ఈ భూతలం మీద మీరు అవతరించారు. మీ మన జన్మ పరంపరలో ఎన్నోసార్లు ఆ దివి నుంచి ఇక్కడికి మనం భూమి మీదకి వచ్చి వెళ్ళాం, ఎన్నో లెక్కలేనన్ని సార్లు వచ్చి వెళ్ళాం. వాటిల్లో ఏ కొన్ని గ్రహాలు, నక్షత్రాలు మీ జీవితాన్ని నియంత్రించి శాసిస్తూ ఉంటాయి అని విశ్వసించడం సహేతుకం కాకపోవడమే కాక, మీ సహజమైన స్వేచ్ఛను, మీ సహజమైన అమాయకత్వాన్ని మీ జీవితంలో వ్యక్తీకరించనీయకుండా అడ్డుపడుతూ మీ దివ్యత్వాన్ని కూడా హరించి వేస్తోంది. ఎన్నో వేల సంవత్సరాలు, కోటానుకోట సంవత్సరాల నుంచి మనము వస్తున్నాం భూమి మీదకి, ఎన్నో జన్మలు, ఎన్నో శరీరాల రూపంలో తీసుకొని వస్తున్నాము. ఇవే గనక మన మీద ప్రభావం చూపిస్తే, ఈ గ్రహాలు, ఈ మనం జ్యోతిషాన్ని నమ్ముతున్నాం కదా, ఈ గ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తాయి అనే విషయం నమ్మితే, సో మన శక్తి ఎప్పుడో ఇప్పటికి హరించి పోయి ఉండేది. సో మన సహజమైన శక్తి, మన దివ్యత్వం కూడా మర్చిపోయి ఉండేది. కానీ అవి కొంతమంది చాలాసార్లు మనం నమ్ముతున్నాం కాబట్టే మనంత శక్తి అంతా హరించుకుపోయింది. అంటే మనలో ఉండే జ్ఞానం అంతా మనకు తెలియకుండా మాయా అనే పొరలో కమ్ముకొని ఉంది, ఇవన్నీ నమ్ముతున్నాం కాబట్టి. దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నింటిలో జ్యోతిషం కూడా ఒకటి. సో దేవుళ్ళు సృష్టించిన, ఇక్కడ దేవుళ్ళు అంటే ఎవరు, మనమే. దేవుళ్ళు అంటే దేవుడు పరమాత్మ సృష్టించాడని కాదు, దేవుళ్ళు సృష్టించిన ఆటలన్నింటిలో జ్యోతిషం కూడా. సో మనం సృష్టించుకున్న మన ఆటలే, ఇవన్నీ ఆటనే, జీవితం కూడా ఒక ఆటనే. సో ఈ రంగస్థలంలో మనం ఆడుతున్న ఒక డ్రామా. సో వీటిలో మనమంతా మనమే సృష్టించుకున్న ఒక ఆటలో జ్యోతిషం కూడా ఒక ఆట. ఒక్కొక్కప్పుడు ప్రమాదకరంగా పరిణమించి సాగే ఆట అది. భవిష్యత్తును తెలుసుకోవాలనుకుంటున్న మానవుడిలో ఓ భయాన్ని నింపుతూ రాబోయే రోజుల్లో ఏర్పడబోయే మహా సంక్షోభాలను ముందుగానే నిర్ణయించి శాసించి చెప్పే ఓ క్రూర కేలి అది. అంటే ఒక క్రూరమైన ఆట అదేదో మామూలుగా ఏదో ఈ పండితుడు చెప్తాడు, ఆ పండితుడు చెప్తాడు, ఈ మహాజ్ఞాని చెప్తా, మహాజ్ఞాని చెప్తాడు అనేది పాయింట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు, వాళ్ళు నమ్మింది వాళ్ళ సత్యం కాబట్టి వాళ్ళు చెప్తారు. మనం నిన్ననే సత్యం గురించి మాట్లాడుకున్నాం మొన్ననే. సో ఎవరు నమ్మిన సత్యం వాళ్ళది, వాళ్ళు నమ్మినారు కాబట్టి వాళ్ళకి సత్యంగానే ఉంది. సో ఎవరు నమ్ముతారో దాంట్లో వాళ్ళకి అయ్యే ప్రత్యక్షంగా నిజమే కూర్చుంటాయి. సో ఇది ఒక క్రూరమైన కేలి, అంటే ఒక క్రూరమైన ఆట అని. సో ఈ జ్యోతిష్యం అనేది కూడా మనం పెట్టుకునేది అదంతా. ఎందుకంటే మన భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇది ఎలా ఉంటుందో, ఇది అది ఇది
పెళ్లి కాకపోతే కుజదోషం అంటారు. కుజదోషమా? కుజదోషం కాదు, ఏం కాదు, మన మనం అనుకునే ఆట అంతే, మనం ఆడే ఆటలో అది. ఏ దోషాలు లేవు, ఏమీ ఏమీ వచ్చి పీకలేవు. జ్యోతిషులకు మహావివేకము, సర్వస్వాన్ని గ్రహించే ప్రజ్ఞ ఉంటుందని అనుకుంటున్న వాళ్ళందరూ తమ విలువైన జీవితాలను ఆ జ్యోతిషుల చేతుల్లో పెడుతున్నారు. ఇందుకు ఎంత మాత్రమూ నేను సమ్మతించను. రామ్ తా డిక్లేర్ చేస్తున్నాడు, జ్యోతిష చేతుల్లో మన జీవితాన్ని పెట్టి వాళ్ళు చెప్పినట్టు మనం ఆడుతున్నాము. వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎందుకు వాళ్ళకి తెలిసింది చెప్తారంటే, వాళ్ళు వాడు పుట్టినవాడు, ఆ జ్యోతిష అనేవాడు పుట్టినవాడు పుట్టినప్పటి నుంచి ఎవరో ముందు చెప్పింది నమ్ముతాడు. వాళ్ళ తాతలు, వాళ్ళ తాతలు లేకుంటే వేరే గురువు దగ్గర నుంచి నేర్చుకొని వాళ్ళు చెప్పింది నమ్ముతాడు కాబట్టి అతను నిజమే నమ్మినాడు కాబట్టి చెప్తున్నాడు. సో అతని అబద్ధమన్నా నిజమన్నా అతని అతని చేతులు లేదు, అతని పరిధి దాటిపోయింది ఎప్పుడో కొన్ని యుగాల నుంచి నమ్ముతూ వస్తున్నారు కాబట్టి. సో ఇది వాళ్ళ తప్పని కాదు, చెప్పేవాళ్ళ తప్పు కూడా అని నేను అనడం లేదు. సో అది వాళ్ళకు కూడా తెలియదు, తెలియని విషయం అంతే. తెలియని విషయాన్ని తెలిసినట్టు చెప్తూ ఏదో ఏదో ఇప్పుడు 100 చెప్తారో 100లో ఒకటి జరుగుతుంది. చాలాసార్లు నేను యూట్యూబ్లో చూసంట, నేను చెప్పిందే జరిగిందే అని జ్యోతిషుడు పరిగెత్తుకొస్తాడు, కొత్త జ్యోతిషుడు పుట్టుకొస్తాడు టంగ్ అని బయటికి. అతను 100 చెప్పింటాడు, 100లో ఒకటి జరిగింటుంది. నేను ఆ రోజు చెప్పాను సో సో డేట్లో ఈరోజు జరిగిందని చెప్పి అతను పాపులర్ అయిపోతాడు. ఎప్పుడు అతను పాపులర్ అవుతాడో ఇంకా అతను ఏం చెప్పినా నడుస్తుంది అన్నట్టు. కానీ 100 చెప్పినప్పుడు నేను కూడా 100 మాటలు చెప్తా, 100లో కనీసం 10 జరుగుతాయి. నాకు ఏ జ్యోతిషం రాకపోయినా కూడా చెప్తా ఊరికే, ఇది ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది, జరుగుతుంది. దాంట్లో ఒకటి మనం రాళ్ళు గూట్లో రాళ్ళు వేస్తే ఏదో ఒకటి తగులుతుంది, పోయి గూట్లో కూర్చుంటుంది. ఒక చెట్టు మీద రాయేస్తే ఏదో ఒకటి, 50 రాళ్ళు వేస్తే ఒక్కటైనా పండు తగులుతుంది, తగిలినప్పుడు పండు పడుతుంది. సో ఆ పండు ఒక రాయి తగిలి పడితే మాత్రం నేను నాకు షూట్ అనేది గురి ఉందా, విల్లు ఎక్కపెట్టి కొట్టే గురి ఉందా, లేదు. ఏదో ఏదో రాళ్ళు 10 రాళ్ళలో ఒకటి తగులుతుంది కాబట్టి అది తగులుతుంది. వాళ్ళు పెద్ద జ్యోతిషిగా చలవని అయిపోతారు తర్వాత. సో ఇవన్నీ మీరు నమ్మి పెడితే మీ జీవితము చాలా అంధకారంలోకి పోతుంది. దేని నేను ఎంత మాత్రం సమ్మతించను దీనికి అని రాంతా మనకు చెప్తున్నాడు. జ్యోతిష్యం ఓ ఆట అయినట్లుగానే మీ మత ఛాందసాలన్నీ, మీ రాజనీతులన్నీ, మీ సొంత వ్యాపారాలన్నీ బ్రతికి ఉండడం కోసం బందీలుగానైనా ఉండిపోవడానికి మీరు సమ్మతిస్తున్న విషయాలన్నీ ఆటలే. సో జ్యోతిష్యం ఎట్లా ఆట అయినట్టే మతాలు కూడా, కులాలు మతాలు ఇవన్నీ పెట్టుకునేటి అన్నీ కూడా, అన్నీ కూడా మనం పెట్టుకొని ఒక కొన్ని నియమ నిబంధనలు బందీలుగా బతకడానికి మాత్రమే. సో ఇవన్నీ పెట్టుకున్న ఆటలు మాత్రమే. సాటి మానవుల శ్రేయస్సును నిజంగా ఆశిస్తూ వాళ్లకు వీలైనంత సహాయాన్ని అందిద్దామని ఆకాంక్షిస్తూ జ్యోతిషాన్ని అర్థం చేస్తున్న వాళ్ళు నిస్సంశయంగా అద్భుత సౌందర్యమూర్తులే. చూడు రాంతా కూడా పొగుడుతున్నాడు, జ్యోతిషాన్ని నిజంగా మనసా వాచ కర్మణ, ఇది నిజము, ఇది నేర్చుకొని ప్రజలకు సేవ చేద్దాము, ప్రజలు చెప్దాము అనే కాంక్షతో ఎవరన్నా చేస్తున్న వాళ్ళందరూ కూడా సౌందర్యమూర్తులే. వాళ్ళు ఒక గొప్ప గొప్ప సౌందర్యమూర్తులే. అంటే వాళ్ళు తప్పు కాదు, వాళ్ళు మంచి కోసం చేద్దామని చేస్తున్నారు. కానీ వాళ్ళు తెలిసింది చెప్తారు అంతే, అది నిజమైనా కావచ్చు అబద్ధమైనా కావచ్చు. కానీ జ్యోతిషం అనేది లేదు యాక్చువల్గా. వాళ్ళ ఆ ప్రయత్నం చేసినా కూడా ఎవరికైనా హెల్ప్ చేస్తారు, అతను హెల్ప్ చేసి కెపాసిటీ అయిపోయినా హెల్ప్ చేస్తారు అట్లా అనమాట. సో వాళ్ళందరూ మంచి వాళ్ళే. ఖగోళ శాస్త్రం అయితే నిజంగానే అద్భుతమైంది, ఖగోళ శాస్త్రం నిజంగా మామూలు అద్భుతమైంది, శాస్త్రం వరకే అద్భుతమైంది. నెమ్మదిగా కదులుతున్న నక్షత్రాల చరణాలు మహాద్భుతంగాను మహాగోప్యంగానూ ఉంటుంది. కానీ ఆ నక్షత్రాలే మీ జీవితాలను ఆధారం అని విశ్వసిస్తూ ఉన్నట్లయితే ఆ నక్షత్రాన్ని నిర్మించిన వాయువుల కంటే మీరు అల్పులే అయిపోతారు. సో జ్యోతిషం చెప్పడానికి ముందుకు వచ్చిన మనసావచకరమైన చెప్పే పండితులైనా సరే, జ్యోతిష శాస్త్రజ్ఞులైనా సరే, ఎవరైనా సరే మంచి వాళ్ళే. కానీ వాళ్ళకి తెలిసింది కొంత తెలియని కొంత కలిపి వేరే వాళ్ళు తెచ్చిన నెత్తి పెట్టిన కిరీటం నువ్వు గొప్ప జ్యోతిషం చెప్పి పొగిడి 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 వాడికి లేని మహత్తులని కల్పించి నేను మేధావిని ఏ చెప్తే జరిగిపోతాయని చెప్పేసి దాంతో తప్పులు చెప్తారు కొంతమంది. కొంతమంది మనసావచకరమైన తెలిసింది చెప్తారు, అది జరగచ్చు. సో కానీ ఇవన్నీ చెప్పినా కూడా మళ్ళీ నేను జ్యోతిషాన్ని సమర్థిస్తున్నానని మాత్రం కాదు, అవి ఆ నక్షత్రాలు ఖగోళ శాస్త్రం అంతా బాగానే ఉంటుంది, అంతా మంచిదే తెలుసుకోవడం జ్ఞానం. కానీ అవే మీ జీవితాలను శాసిస్తూ ఉన్నాయి, అవే మీకు ఆధారము, మీ జీవితాల మీద ఆధారము అని మీరు నమ్మితే మాత్రం నేను ఒప్పుకోను, అది కాదు, అది తప్పు. మీరు నమ్మినారు అంటే అవన్నీ మీరు నమ్మినారంటే వాటిని అన్నిటిని నిర్మించిన మీరు మీరు నిర్మించిన ఆ వాయువులు అన్నిటికన్నా మీరు అల్పులే, వాటికన్నా మీరు అల్పులే అని అర్థం. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నట్లే అర్థం. మీరు సృష్టించిన దాన్ని మిమ్మల్ని ఇట్లా శాసిస్తాయి కాబట్టి అవి నమ్మకూడదు. జ్యోతిషం కేవలం ఓ పరికరం మాత్రమే, అది కేవలం ఓ ఆట మాత్రమే. నిజానికి నోరు తెరిచి అయ్యో మీ భవిష్యత్తు ఇలా ఉంది అని అంటున్న వాడిలోంచి వాస్తవమైన సత్యం వెలువడుతోంది.
ఎవరైనా చూసి జ్యోతిష్యం మరి నీ భవిష్యత్తు ఇలా ఉంది అని చెప్పి చెప్పడం వల్ల వాస్తవంగా ఏర్పడిపోతుంది అది. ఎట్లా అంటే ఇక్కడ లాజిక్, ఒక పండితుడు ఉంటాడు జ్యోతిష్యము నాకు బాగాలేదని చెప్పేసి అతను దగ్గర పోతాను, అతను చూస్తాడు ఏదో అతనికి తెలిసిన నాలెడ్జ్ ప్రకారం లెక్కలేస్తాడు, లెక్కలేసేసి అయ్యో నీ నీ గౌరవం ఉంది నీ పరిస్థితి అని చెప్పేసి ఒక వర్డ్ వాడేస్తాడు. ఎప్పుడు ఆ వర్డ్ బయటకు వస్తాడో అతని నోట్లో నుంచి అయిపోయాయి. మామూలుగా చెప్పిన వాళ్ళనే మనము పట్టుకొని వింటున్నాము, జ్యోతిషి చెప్పినామంటే అది మైండ్లో పడిపోతుంది అయిపోయాయి. ఎప్పుడు మైండ్లో పడుతుందో నమ్ముతాం, ఆ నమ్మినప్పుడు నాకేమో అయిపోతుంది నాకేమో అయిపోతుంది నాకేమో అయిపోతుంది అని చెప్పి వాస్తవం అయిపోతుంది, అతను చెప్పింది వాస్తవం అయిపోతుంది, లాస్ట్కి ఏదో అయిపోయి తీరుతుంది. అంటే మన సంకల్పాలు వాస్తవం అవుతాయనే శక్తి ఉంది కదా మనకు, మనం మర్చిపోయినా కూడా మనకు ఉంది, మీరు మర్చిపోయినా కూడా మీ సంకల్పశక్తి మీకు ఉంది. ఆ సంకల్పాలు చెడ్డ అయినా మంచి సరికానివైనా అవి జరిగి తీరుతాయి. అందుకే ఎప్పుడు నోట్లోంచి అతని బయటికి వస్తుందో వెలువడుతుందో ఆ వర్డ్ అది నిజమే తీరుతుంది. అందుకే అంతేగాని జ్యోతిషం ఉందని కాదు, మనం నమ్ముతాము ఇంకా ప్రతి క్షణం భయంతో బతుకుతాం. ఆ నెగిటివ్ ఎనర్జీ చుట్టుకొని 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 అతను చెప్పింది జరిగింది అని మనం నమ్మి మళ్ళీ అతని దగ్గరికి పోతాం, సలాం కొడతాం, స్వామి నువ్వు చెప్పింది ఫాలో కదా ఇది జరిగింది సో ఇప్పుడు మళ్ళీ పరిష్కారం చూపి అని. జ్యోతిషాన్ని చెప్పించుకుంటున్న మనిషి అనుభూతులను విద్యుత్ అయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని పరిశీలించి గ్రహించే ఆ జ్యోతిష్కుడు ఆ మాటలను అంటూ ఉంటాడు కనుక. సో మన విద్యుత్ అయస్కాంత శక్తి అంటే మన వేవ్స్ను మన 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 పోలిక మన ముఖ కవలికలను మన ముఖ పోలికలను మనం మనం మాట్లాడేది విధానము ఇతను ఒక మనిషి పరిగెత్తా భయంతో భయంతో వస్తే ఇతను ఏదో తప్పు చేసినాడు అని మనకు అనుకుంటాం కదా, ఇతను ఏదో భయపడుతున్నాడు ఏదో చెప్తున్నాడు అంటే తెలిసిపోతుంది అప్పుడే ఆ బిహేవియర్. సో ఆ వేవ్స్ వచ్చేస్తాయి మనకు. సో అట్లా ఆ అయస్కాంత క్షేత్ర స్వరూపాన్ని కనిపెట్టేస్తాడు జ్యోతిష్, కనిపెట్టేసి అతను చెప్పేస్తాడు మనం అది నిజం నమ్ముతాం అవ్వడం. ఆ ఆటను మానేసి గమనించిన దాన్ని గమనించినట్టు మీరు నిజం చెప్పేస్తూ వింటున్న వాడికి ఎంతో ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఆ మాటలు ఏ గ్రహపు వక్ర దృష్టి వల్ల ఏ నక్షత్రం దోషం వల్ల ఆ ఉపద్రవం వాటిల్లో పోతూ ఉంది అని లేదా ఓ బలీయమైన దివ్య సంకల్పం వల్లే ఆ కీడు వాటిల్లో పోతుంది అనే మాటల కన్నా వినడానికి అంత బాగుండకపోవచ్చు. అందువల్లే అతి ప్రాచీన కాలాల నుంచి తెలివైన వారందరూ యోగ దృష్టితో స్ఫటిక గోళాల్లోకి చూసో హోమాలు చేసో నిశ్చలమైన నీళ్ళలోకి వీక్షించో విస్ఫోటాలని కల్పించో మత్తు ద్రవ్యాలను త్రాగో మందుల్ని ఇతర రసాయనాలని మింగో మరిన్ని విధాలతోనో మరింత అందంగా సత్యాన్ని తీర్చి వర్ణించి నమ్మించే ప్రయత్నాలను చేశారు. సో ఇవన్నీ సైకాలజీ కనుక్కుంటారనమాట. సైకాలజీ కనుక్కొని అంటే మనం ఏ ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఏం కథని నాలుగు పాయింట్లు అడుగుతాడు అయినప్పుడు తెలిసిపోతుంది మనము ఏ అతను బాగా ఎంతోమందిని స్టడీ చేసి ఆ జ్యోతిష్ శాస్త్రానికి తెలిసిపోతుంది. కానీ మంచి కోసం చేసే వాళ్ళను అప్రిషియేట్ చేస్తున్నాడు రామ్తో కూడా, మంచి ప్రజలకు నిజమైన సేవ చేయాలని జ్యోతిష్ను అప్రిషియేట్ చేస్తున్నాడు. అతనికి తెలిసింది నిజమే చెప్తున్నాడు. ఇప్పుడు ఒక వైద్యుడు ఉంటాడు అతనికి పెద్ద నాలెడ్జ్ ఉండదు కానీ కొంత నాలెడ్జ్ ఉంటుంది. సో మనము అతని దగ్గరికి పోవడం వల్ల అతను మంచి కోసం చేద్దాము అని అతని తెలుగుతో వాడి ఇస్తారు మందులు, కొన్ని తగ్గుతాయి కొన్ని వికటిస్తాయి. సో అట్లనే అందరు నకిలీ వైద్యులు కూడా వచ్చేస్తారు వాళ్ళని చూసి ఈ మూలికలు వాడు అయ్యవాడు ఇవాడు అని చెప్పి, అది తప్పు. సో ఎంతో మోసాలు జరుగుతున్నాయి, అవి ఎవరు శాసించలేదు. సో ఇవన్నీ ఏ ఒక బలీయమైన శక్తి ఏ దివ్య సంకల్పమో వచ్చి మమ్మల్ని సాధిస్తుంది అని నమ్మే ప్రయత్నం చేస్తారు. ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన కథలు కటకలు లేస్తారు, మూడో ఇంట వస్తుంది రెండో ఇంటికి వస్తుంది ఆ రాహు ఈ కేతువు శని ఇది వచ్చింది అది మింగుతుంది అది వచ్చి దీన్ని మింగుతుంది తర్వాత నీకు నెత్తిన పడుతుంది బండ అని. సో ఇవన్నీ అన్నీ వాళ్ళు రకరకాల రసాయనాలు మింగో స్ఫటిక గోడలు చూసి ఇంకా రకరకాల వాళ్ళకి తెలిసిన విద్యలన్నీ ప్రయోగించి అవతల మనిషిలో భయాన్ని పంపించేస్తున్నారు. సో యాక్చువల్గా నిజానికి అయితే ఏ గ్రహము మీ మీద ప్రయోగం చేయలేదు, ఏ వక్ర గ్రహము లేదు ఏది సక్ర గ్రహము లేదు, అన్నీ సృష్టించిన ఒక సృష్టిలో భాగాలే, ఏంటి లేదు. ఖగోళ శాస్త్రం నేర్చుకోండి తప్పలేదు, అన్ని గ్రహాల గురించి తెలుసుకొని తప్పలేదు, అన్ని చేయించి కానీ అదే మిమ్మల్ని శాసిస్తానాయి అంటే మాత్రము మీరు అల్పులే, మీరు శక్తి లేదనే అనుకోవాలి. మానవుడు తన అన్ని ప్రశ్నలకు సమాధానాలను తన దౌర్భాగ్యపు విధి వైపరీత్యానికి కారణాలుగా తన శరీరానికి బాహ్యంలోనే ఎప్పుడు అన్వేషిస్తూ ఉన్నాడు. మనిషి ఎప్పుడు తనకు తన దౌర్భాగ్య స్థితికి అంటే ఏదో ప్రాబ్లమ్స్ ఏదో బాధలు ఏవో ఉంటాయి కదా, వాటన్నిటికీ బయట తిరుగుతున్నాడు కారణాలు. సో దానివల్ల ఇట్లయింది, దీనివల్ల ఇట్లయింది, ఆ గ్రహము మన టైం బాగాలేదు, మనకు ఈ పీరియడ్ మనకు బాగాలేదు, ఈ నెల నుంచి ఈ నెలకు బాగాలేదు. ఇప్పుడు జ్యోతిషము ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే ముందు ఈ సంవత్సరం అని చెప్తున్నారు, సంవత్సరం పోయింది ఆరు నెలలకి మూడు నెలలకు క్వార్టర్లు వచ్చింది అయిపోయింది, నెల నెల జ్యోతిషం వచ్చింది అయిపోయింది, వారంకి వచ్చింది అయిపోయింది, రాశి ఫలాలు వచ్చేసినాయి వారం వారం అని అయిపోయినాయి, లాస్ట్కి గంటలు వచ్చేసినాయి, పొద్దున్న లేచినా నువ్వు లేస్తాను ఇట్ట దిగాల ఇట్ల దిగాల అట్లా చూడాలి అట్ట పోవాలా ఎట్ట నడచాలా, ఇంకా లాస్ట్ ఎట్ అయిపోయిందంటే మనిషి తన జీవితాన్ని తీసిపోయి వాళ్ళ చేతుల్లో పెట్టేసి
పొద్దున్న లేస్తానే మంచము ఈవక దిగాలనా, కుడి కాలు పెట్టాలన్నా, ఎడం కాలు పెట్టాలన్నా, తర్వాత ముందు నడుచుకుంటూ పోయి బాత్రూంలో పోవాలన్నా, లేకుంటే అంచి అపార్ట్మెంట్ పై నుంచి దూకి సావాలన్నా, ఫిట్ అయిపోయింది మనిషి జీవితం. అంటే ప్రతి నడక కూడా అడిగి తెలుసుకోవాల్సిన భయం పెట్టు బతుకుతున్నారు మనసు. ప్రతి క్షణము ఇప్పుడు నీ గాలి పీల్చుకున్నా వద్దా ఈ టైంలో అని ఫోన్ చేసేసి అడిగే స్థాయికి వచ్చినారు అంటే మనిషి ఆలోచన రీతులను బానిసలు చేసేసినారు, దానికి భయానికి, భయానికి బానిసలు చేసినారు అందరూ. సో మంచి కోసం చెప్పే జ్యోతిష్యులు, మంచి కోసం చెప్పే దేశంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? చర్చ పెట్టుకోలేని, చర్చ పెట్టుకోలేని లేరు. సో అది అయిపోయింది, ఆ కాలం అయిపోయింది. సో ఇప్పుడంతా డబ్బుల కోసం వచ్చే జ్యోతిష్యులే. అతను తెలిసింది 100 చెప్తాడు, 100లో ఒకటి జరుగుతుంది, అయిపోయాయి, ఫేమస్ అయిపోతాడు. ఇది విషయం. సో ఇవన్నీ బాహ్యంలోనే జరుగుతున్నాయని మనిషి అనుకుంటాడు. తన అంతరంలో ఉన్న సర్వభువనకర్త వైపు దృష్టిని మళ్లించడం కన్నా నిశ్శబ్దంలో చరించే నక్షత్రాల వక్ర వీక్షణాన్ని, గ్రహదోషాన్ని, ప్రభువుల నిరీక్షత్వాన్ని, దైవ సంకల్పాన్ని నిందించడమే సుఖవంతమైనది అని, సుఖమైనది అని మానవుడు తలపొస్తున్నాడు. ఎప్పుడు వాళ్ళ వల్ల, వీళ్ళ వల్ల జరిగింది, బయట వల్ల జరిగింది, ఆ భగవంతుడి వల్ల జరిగింది అని ఏదైనా తప్పు జరిగితే ఎట్లా అంటే, లాస్ట్ గెటైపోయిందంటే, ఒక తప్పు జరిగితే వాళ్ళు ఈ విధంగా మన మీద ఈ వక్రబుద్ధి చూపించారు, అందుకే అది మన బిజినెస్ లాస్ ఏంటంటే నరదృష్టి పడింది, మన బిజినెస్ పోయింది, మనకి ఏదైనా జరిగిందంటే దిశ తగిలింది అంటే వేరే మీద వేసి సుఖంగా తప్పించుకుంటాడు మనిషి. తన బలాన్ని, బలహీనతలను గుర్తించకుండా, తనలోని వీక్నెస్ గుర్తించకుండా వేరే వాళ్ళు చేసినారు అది. నేను మా వాడు సక్సెస్ అయి సాధించలేకపోయిన కారణము వేరే వాళ్ళని తోసేస్తున్నారు. వాడు వీక్నెస్ని చెప్పకుండా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, సైకలాజికల్గా ఇట్లా అన్నారు, ఇట్లా అని తప్ప ఏది లేకుండా వేరే వాళ్ళ మీద, భగవంతుడి మీదనో, ఆ గ్రహాల మీదనో, నక్షత్రాల మీదనో, రాహుకేతుల మీదనో, దోషాల కుజదోష ఆదోషాల మీదనో, పెళ్లి కాలేదు అంటే కుజదోషం అంటాను, కుజదోషం మీదే కాదు, పెళ్లి కాలేదంటే మనకు నచ్చిన వాడు దొరకలేదు అంతే. అయితే వస్తే దొరుకుతాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. సో కొన్ని పరిస్థితులు మనకు సెట్ కావు, అందుకే డిలే అవుతుంది. సో అంతేగాని దోషాలు వేరాళ్ళ మీద వేయకూడదు, నక్షత్రాలు లేదు, గ్రహాలు లేదు, ఏమీ లేవు. సో అంతరం అంతా లోపల ఉండే మీరే అన్నిటికీ రీజను. సో వేరే దాని మీద జంప్ చేసి మనం ఎస్కేప్ అవుతున్నాడు మానవుడు. సవ్యమైన మార్గదర్శక ప్రజ్ఞ తన అంతరంలోనే ఉందని విశ్వసించడం కన్నా పురోహితులను, ప్రవక్తలను, జ్యోతిష పండితులను అన్వేషించి ఆశ్రయించడమే సులభమని మానవుడు అనుకుంటున్నాడు. సో తన ప్రాబ్లంకు తను దారి ఎత్తుగులాడుకోకుండా, తను ఎందుకు ఇట్లా జరిగింది, మనకు మంచి అయినా చెడు అయినా ఎందుకు ఇలా జరిగింది, సో ఇలా జరిగిందంటే రీజన్ ఏంది, మనం ఏమన్నా దాంట్లో దానికి న్యాయం చేయలేకపోయినామా, సో మనం ఎంతవరకు మన పాత్ర ఉంది అని ఆలోచించకుండా, సో దానివల్ల కారణాలు ఎత్తుకుని కారణం మీద వేస్తాడు. అంటే మనం ఎస్కేప్ అవుతున్నాం, అంటే ప్రతి మనిషి మనమే కారణం అనే విషయము మర్చిపోతున్నాం. కారణాలను, సమాధానాలను బాహ్యంలో అన్వేషిస్తూ ఉన్నంత వరకు సర్వ జగత్కర్త పరిపూర్ణ సత్యప్రదాత అయిన అంతర్వాణిని మీరు వినలేరు. సో ఎప్పుడు వేరే దాని మీద కారణాలు ఎత్తుకులాడుతూ ఉంటే లోపలుండి మీ సర్వ జగత్కర్త అంటే సర్వాన్ని, జగత్తును, జగత్ కర్త అయిన మూలైనటువంటి సెకండ్ మాస్టర్స్. సురేష్ మై లంచ్ కాయ, మై లంచ్ కాయ, సో బయట కారణాలను ఎదుగులాడుకుంటూ తన కారణాలను మాత్రము మనం పట్టించుకోవడం లేదు. మన కారణాలు కూడా దానికి ఉన్నాయి. సో మనలో ఉండే జగత్ అంటే అన్నిటికీ మూలమైన మన సర్వ జగత్కర్త పరిపూర్ణ సత్యపదార్థ అయిన అంతర్వాణిని మాత్రము మనం వినలేదు. మన అంతర్వాణి ఏం చెప్తుందో మనం వినలేదు. మనం దానికి కారణం అనేది వినడం లేదు. వేరే తోసేస్తున్నాం, మూఢనమ్మకాల మీదనో, దాని మీదనో, దీని మీదనో అని మూఢనమ్మకాలకు, విపరీత వ్యాఖ్యానాలకు బద్దులై ఉంటూ అవధులు లేని మీ మహాశక్తిని, అనంత ప్రజ్ఞా సర్వస్వాన్ని గ్రహించలేక అందులే అవుతున్నారు. మీకు పరిమితం లేని మీ శక్తిని మీరు గుర్తించకుండా, మీ తెలివిని, మీ ప్రజ్ఞను, సర్వస్వాన్ని మొత్తము గుర్తించకుండా మీరు గుడ్డివాళ్ళు అవుతున్నారు. సో ఎప్పుడు రీజన్స్ ఎదుగులాడుకుంటున్నాం ప్రతిదానికి. వాంఛించిన ఏ సత్యాన్నైనా స్వీకరించగల, సృజించగల మహాతత్వమే మీరు మాస్టర్. అంటే మీరు ఏది కోరుకున్నా అది సత్యంగా స్వీకరించి, సత్యంగా మీరు స్వీకరించి సృష్టించగలిగే మహాతత్వం మీకుంది. ఏ అనుభవాన్ని పొందాలన్నా, ఏ అనుభవాన్ని పొందాలని వాంఛిస్తున్నారో
ఆ అనుభవ ప్రాప్తి కోసం సార్వభౌమత్వాన్ని అయినా బానిసత్వాన్ని అయినా స్వీకరించి మీరు చరిస్తారు. మీరు ఏ అనుభవం కావాలనుకుంటే ఆ అనుభవం కోసం సార్వభౌమత్వం అంటే రాజాదిరాజుగా అయినా సరే బానిసగా అయినా సరే దేనికైనా సరే మీరు దేనైనా సరే స్వీకరించి మీరు నడుచుకుంటూ ఉంటారు. ఎవరి వాస్తవాన్ని వారే సృష్టించుకుంటున్నారు అనుభవిస్తున్నారు. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకొని మీరు అనుభవిస్తున్నారు. బాధలైనా సుఖాలైనా కష్టాలైన అన్నిటికీ మీరే బాధ్యులు. ఎవరి భవితవ్యాన్ని వారే నిర్దేశించుకుంటున్నారు అన్న సత్యాన్ని గ్రహించగలిగిన మీరు ఆ అవగాహనతోనే మరింత అపరిమిత జీవితాన్ని మీ ఉనికికి మరింత మహత్వ సంప్రాప్తించేదాన్ని కూడా సృష్టించుకోగలుగుతారు. సో అన్నిటికీ మీరే. సో మీరు దేని మీద దేనివల్ల మా జీవితం ఎట్లయిందని ఆలోచించవద్దు. అన్నిటికీ మీరే, మీ మొత్తం మీరే. మీరు ఏదనుకుంటే జరుగుతుంది. మీ ఆటలను మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆటను సృష్టించింది ఎవరన్న విషయాన్ని స్మరించండి. అతి బలీయమైన విపత్తుకు ఎరగా స్వీయ సంకల్పంతో చిక్కుబడి ఉన్న ఆ దుస్థితి ఇక అక్కర్లేదని నిశ్చయించుకున్న తక్షణం అందులోంచి బయటపడి జీవిత పగ్గాన్ని మళ్లీ స్వహస్తాల్లోకి తీసుకోగల సంకల్ప శక్తి తత్ సృష్టికర్తలైన మీదేనన్న విషయాన్ని స్మరించండి. ఒకవేళ మీరు అలాంటి మూఢనమ్మకాల్లో చిక్కుని ఉన్నా, ఏదో వచ్చి మన మీద ప్రభావం చూపిస్తుంది, ఆ గ్రహం ఈ గ్రహం అని, ఎవరో మనల్ని ఇలా చేస్తున్నారని, ఎవరో మన మీద చేతబడి చేస్తున్నారని, ఎవరో నరదృష్టి తగిలిందని చెప్పేసి, లేదు వాళ్ళ వల్లే తప్పులు జరిగినాయి మంది కాదని, ఇవన్నీ ఎన్నో మూఢనమ్మకాలతో అన్నింటిలో ఎక్కడ వేరే స్వహస్థాల్లో బందీలుగా బనిసలుగా ఉంటే తక్షణమే మీరు బయటికి రండి. బయటకు వచ్చి మీలో సంకల్ప శక్తిని బయటికి తీయండి. ఎందుకంటే మీ ఆటలు మీరే ఆడుకుంటున్నారు కాబట్టి, మీరు మీది మీరు సృష్టించుకుంటారు కాబట్టి, మీలో వీక్నెస్గా ఉండేదాన్ని మళ్ళీ స్ట్రాంగ్ చేసుకోండి. స్ట్రాంగ్ చేసుకొని ఆ దుస్థితిలోంచి చిక్కులోంచి బయటకు వచ్చి మొత్తం మీ జీవితాన్ని మళ్ళీ మీ స్వహస్థాలకు తీసుకొని మీరే సృష్టికర్త అనేది గుర్తు తెచ్చుకొని మీ సంకల్ప శక్తితో మళ్ళీ దాన్ని పునర్నిర్మించుకోవచ్చు. అంటే మీ జీవితాన్ని మీరు మళ్ళీ పునర్నిర్మించుకొని స్ట్రాంగ్ అవ్వచ్చు. ఇప్పటికేం పోయింది ఏం లేదు, అది జీవితం ఎప్పటికీ ఎండు కాదు, ఇది ఎప్పటికీ ఉండేదే శాశ్వతం. ఓ జ్యోతిష చక్రాన్ని పూర్తి చేసి మీ లెక్కలన్నీ కట్టిన తర్వాత ఫలితాలను అన్నింటినీ విపులీకరించి చెప్పిన తర్వాత మీరు ఒక పని చేయండి మాస్టర్, ఒక మాట చెప్పండి. వాళ్ళు లేకపోతే ఈ విశ్వమే లేదని, వాళ్ళే లేనప్పుడు ఈ నక్షత్రాల మండలాలు గ్రహ కూటములు ఉండవని చెప్పండి చాలు. అంతకు మించి మీరు మరే మాట చెప్పనక్కర్లేదు. ఆ మాటను వాళ్ళు ఇక జన్మలో మర్చిపోరు. ఎప్పటికీ ఆ మాట వాళ్ళని తెలుస్తూనే ఉంటుంది, ఉద్ధరిస్తుంది ఆ మాట వాళ్ళను, స్వాభిమానంతో పొంగిపోయేలా చేస్తుంది ఆ మాట వాళ్ళను. సో ఈ ఎవరైనా లెక్కలు కట్టి మీ జీవితం ఇది, మీ పంచాంగం ఇది, మీ జ్యోతిషం ఇది, మీ జాతకం ఇది, ఇవన్నీ ఇస్తే వాళ్ళని పొగడండి. మీరు లేకపోతే ఈ ప్రపంచమే లేదని చెప్పేసి, మీరు లేకపోతే సృష్టి లేదని చెప్పేసి అతని లోపల ఆత్మావలోకం చేసుకుంటాడు ఆ మాట అన్నప్పుడు. అరే నేను నన్ను నేను పొగుడుతున్నాడు చెప్తున్నాడా అని కొంతమంది పొగి, అది కూడా తెలియని వాళ్ళు పొగిడినని సంతోషపడతారు. లేదంటే కొంతమంది తెలివి ఉండేవాడు ఆత్మావలంబం చేసుకుని మనం చేసి తప్పు చేసేవాళ్ళు, వాడికి తెలిసింది సత్యమే చెప్పేవాడు ఎవడు ఫీల్ అయ్యాడు కరెక్టే అని అతను సంతోషపడతాడు. కానీ మోసం చేసే నకిలీ ఉంటారు కదా, వాళ్ళంతరూ ఆత్మావలం చేసుకుంటారు. చేసుకొని వాళ్ళలో మార్పు వచ్చడానికి ఆ మాట వాళ్ళకు ప్రభావితం చేస్తుంది. మీరు ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది మాస్టర్. ఈ మాటలతో మీరు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉంటారు. ఇక్కడికి వచ్చి ఉన్న వాళ్ళలో ఎందరో నేను బోధిస్తున్న ఈ అపరిమిత సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు, ముక్తి వాంఛ అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి అయితేనేం, వాళ్ళు దివ్య ప్రేమకు పాత్రలే. వాళ్ళు సత్యపదంలోనే ఉన్నారుగా. ఎలా ఉన్నా వాళ్ళు వాస్తవాలను సృష్టిస్తున్నా దైవాలే. సో ఇక్కడికి వచ్చినందుకు, మీరందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ నాలెడ్జ్ని తీసుకుంటానందుకు మీరెంతో ఉన్నా నాకు హ్యాపీగా ఉంది. సో అందరూ సత్యాన్ని గ్రహించలేకపోవచ్చు, కానీ ఎంతో కొంతమంది గ్రహిస్తారు సత్యాన్ని. ఎంతో మందికి ముక్తి వాంఛ ఉండకపోవచ్చు, కాబట్టి కొంతమందికి ఎక్కుతుంది కొంతమంది ఎక్కదు ఈ నాలెడ్జ్. సో ఎవరైనా వాళ్ళు కూడా సత్యంలో పదంలో ఇక్కడ ఉండేవాళ్ళే కాబట్టి, వాళ్ళు కూడా దేవుళ్ళే కాబట్టి, సో అందరూ దైవాలే. సో కాబట్టి ఈ వచ్చిన వాళ్ళందరికీ బాగా జ్ఞానం పొందిన వాళ్ళకి సంతోషంగా ఉంది మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాడు రామ్స. అనన్న సత్యం గురించి ఎక్కడ చూసిన సత్యం అనే చాప్టరు ఈ రోజుతో అయిపోయింది. సో 14 చాప్టర్ అయిపోయింది. నెక్స్ట్ 15 చాప్టర్ అనియతి జీవితం. న్యాయాల నియంత్రిత పరిధుల మరి శాసనాల చైతన్య బంధంలోంచి తప్పించుకున్న మానవుడు తనను మానవ సర్వస్వాన్ని ప్రేమించగలిగే తత్వాన్ని సుసాధ్యం చేసే ఆనందాన్ని ఆత్మతృప్తిని అందుకుంటాడు. సో న్యాయాలు అంటే మనం పెట్టుకున్న చట్టాలు, న్యాయాలు, ధర్మాలు, శాస్త్రాలు అన్నీ వస్తాయన్నమాట. నియంత్రిత పరిధులు అంటే ఈ మీ పరిధి ఇంతే, ఇదే మన వంశంలో ఇంతే చేయాలా, మన 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 వర్గంలో ఇంతే చేయాలా, మనం ఇదే సాంప్రదాయాలు పాటించాలా,
మనం ఇవే చేయాలని పరిధికి ఇస్తారు కదా, మీరు ఇవే చేయాలి, మా ఇంతకుముందు పెట్టుకున్నారు కదా వితంతువులు తెల్లచెరే కట్టుకోవాలి, మీరు బొట్టే పెట్టుకోవాలి, వీళ్ళు తీసేయాలని, ఇట్లాంటి పరిధులలోంచి శాసనాలలోంచి, శాసనం కూడా ఉండే కొన్ని చైతన్య బంధంలోంచి తప్పించుకున్న మానవుడు తనను మానవ సర్వస్వాన్ని ప్రేమించగలిగే తత్వాన్ని సుసాధం చేసే ఆనందాన్ని ఆ ఎన్నింటిలోంచి బయటకు వచ్చేయాల ఆ మూఢనమ్మకాల్లోంచి, ఆ విశ్వాసాల్లోంచి, వాటిలోంచి అన్ని మనం పెట్టుకున్న శాసనాల్లోంచి బయటకు వచ్చి చాలా స్వేచ్ఛగా వచ్చి బయటకు వచ్చి మానవ సర్వస్వాన్ని మనం ముందు మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, మీ సర్వస్వాన్ని మొత్తం ప్రేమించండి, ముందు మేము ప్రేమించుకుంటే సర్వస్వాన్ని మొత్తం మానవుని ప్రేమిస్తారు, ప్రేమించగలిగే మొత్తం దాన్ని ఆ తత్వాన్ని సుసాధ్యం అంటే సాధ్యం కాదు అనుకునేదాన్ని అసాధ్యం అనుకునేదాన్ని సుసాధ్యం చేసి ఆనందాన్ని ఆతృప్తిని అందుకుంటాడు. సో అదే ఈ చాప్టర్ యొక్క మెయిన్ సెంటెన్స్ టాప్లోనే రాసేసినాడు రామ్తా. సో దీంట్లో దాని గురించే మొత్తము ఈ చాప్టర్ ఉంటుంది. ఇది ఒక 14 pages ఉంటుంది ఈ చాప్టర్ 15 అనియత జీవితం. ఒక మాస్టర్ అడుగుతున్నారు, దైవ ప్రణాళికలో మీ పాత్ర ఏమిటి రామ్తాజీ? సో దైవం అనే ప్రణాళికలో మీ పాత్ర ఏంది? అసలు మీకు నీకేం పని లేదా? పని పాట లేకుండా వచ్చి మాకు చెప్తున్నావా? అసలు నీ పాత్ర ఏంది? నువ్వెవరు? నీ కథ ఏంది? చెప్పు, నీ పాత్ర ఎంతవరకు? సో ఈ ప్రణాళికలో మొత్తం రామ్తా అడుగుతున్నాడు, దైవ ప్రణాళిక, ఓ ప్రణాళిక దేవుడికి ఉందని మీరు వెళ్ళాలనుకుంటున్నారు మాస్టర్? దైవ ప్రణాళిక అనే ఓడు అన్నాడు కదా, దేవుని ప్రణాళికలో మీ పాత్ర ఏంటి అన్నాడు కదా. అసలు దేవుని ప్రణాళిక ఏంది? అసలు ప్రణాళిక దేవునికి ఉందా? మనం దైవంగా నమ్మే అనే ఒక ఒక ఆలోచనకు ప్రణాళిక ఉందా? అయితే ప్రణాళిక ఉంటే ముందు ప్రణాళిక అంటే ఏంది అది చెప్పు. మాస్టర్ అంటున్నాడు, ఎంతో ఒక మాస్టర్ మళ్ళీ ఆన్సర్, ఎంతో వైవిధ్యంతో సర్వస్వము అమరి ఉంటున్నందుకు ఓ కారణం ఉండి తిరగాలి కాబట్టి. సో మొత్తము ఎంతో సర్వస్వం అంతా ఒక వైవిధ్యంతో నిండిపోయింది, ఒక క్రమశిక్షణగా క్రమబద్ధంగా ఉంది కదా, దానికి ఒక కారణం ఉంటుంది కదా ఈ సృష్టి అంతకి. సో అందుకే దైవ ప్రణాళిక అన్నాను అని అతను ఆన్సర్. రామ్తో అంటున్నాడు, ఆ తండ్రికి ఉన్న ప్రణాళిక కేవలం అస్తిత్వం స్థితి సర్వస్వము జీవితమైన ఆ దివ్యత్వాన్ని వక్రీకరించడం కోసమే ఉనికిగా ఆ తండ్రి ఉంటున్నాడు. వ్యక్తీకరించడం కోసమే ఆ ఉనికిగా ఉంటున్నాడు. సో ఆ తండ్రికి కేవలం ప్రణాళిక, ఆ ప్రణాళిక ఇన్నాళ్ళకి ఏం కాదు, ఒకటే ఒక ప్రణాళిక ఏంటంటే అస్తిత్వము, ఎప్పుడూ మన అస్తిత్వాన్ని కంటిన్యూ చేయాలి శాశ్వతంగా, మిమ్మల్ని మీ అస్తిత్వాన్ని శాశ్వతంగా, మీ ఉనికిని శాశ్వతంగా ఉంచడానికి, ఈ సర్వస్వాన్ని ఉంచడానికి అది ఒక్కటే అతని ప్రణాళిక. ఆ దివ్యత్వాన్ని వ్యక్తీకరించడం కోసమే, ఆ దివ్యత్వాన్ని మనలో ఉండే దైవత్వాన్ని, దివ్యత్వాన్ని, శక్తులను, మన సృష్టిని కంటిన్యూ చేయడం కోసమే, ఎప్పటికీ ఉండే వాస్తవం కోసమే ఉనికిగా ఆ తండ్రి ఉంటున్నాడు. సో దానికోసమే ఒక ఉనికిగా ఆ తండ్రి ఉంటున్నాడు. తండ్రి అంటే దేవుడు అని, ఆ దేవుడు అంటే ఎవరు? మనమే అని. ప్రణాళికే దైవానికి ఉండి ఉంటే మీ దివ్యత్వాన్ని వ్యక్తీకరించే స్వేచ్ఛ మీకు ఉండేదే కాదు. ఆయనకే ప్రణాళిక ఉంటే మీకు అంత స్వేచ్ఛ ఇచ్చేవాడు కాదు, మీరు ఇన్ని క్రియేషన్ చేయమని చెప్పి చేసేవాడు కాదు, మొత్తం అంతా పెట్టుకున్నవాడు పవరు అధికారం అంతా, మీకు ఎంత ఇచ్చేవాడు కాదు అతనిలోంచి, మీకు ఆ శక్తులను కానీ ఆ ఆలోచన విధానాన్ని కానీ ఆ సకల శక్తి కానీ మీకు వచ్చి ఉండేది కాదు, మీరు చాలా డమ్మీగా ఉండేవాళ్ళు. అప్పుడు మీకు ప్రత్యేకత పరిణతి పొందే సామర్థ్యము దైవం అనబడుతూ ఉన్న జీవితాన్ని, జీవిత సిద్ధాంతాన్ని విపులీకరించే అవకాశము మీకు ఉండేది కాదు. సో మీరు చేసే ఈ సృష్టి కార్యము ఇదంతా మీకు ఉండేది కాదు. ఈ జీవితం కంటిన్యూగా ఉండే, శాశ్వతంగా ఉండే జీవితం సిద్ధాంతాన్ని మీకు చెప్పి ఉండేది కాదు, మీరు చాలా అసహాయాలుగా ఉండేవాళ్ళు. సో దైవానికి ఏం సపరేట్ ప్రణాళిక ఏమి ఉండదు, మొత్తము ఉనికి మాత్రమే కంటిన్యూ, ఈ సృష్టిని కంటిన్యూ చేయడమే అంతే. సృష్టిని కంటిన్యూ చేయడం మనకు మన అనుభవాలు తీసుకుంటూ అందులోంచి జ్ఞానం పొందుతూ మళ్ళీ కొత్త సృష్టిని సృష్టించుకుంటూ ఎప్పటికెప్పుడు ఆ సత్యాన్ని క్రియేట్ చేస్తూ పోవడమే. దైవపు ఏకైక ప్రణాళిక కేవలం ఉనికిగా ఉండడం మాత్రమే. సో దేవునికి ఒక ప్రణాళిక ఏమి ఉండదు, కేవలం ఉనికిగా మన ఉనికిగా అంటే మన రూపంలో ఉండడమే, అదే ప్రణాళిక. ఆలోచన మూలంలో ఆదినాదంగా స్వరశృతితో ఉద్భవించి సాంద్రతను సంతరించుకొని పదార్థంగా ప్రకటిస్తూ చైతన్యాన్ని స్వీకరిస్తూ పెంచుతూ జీవితపు మరో నవక్షణాన్ని వ్యక్తీకరిస్తున్న సర్వస్వంలోంచి స్వయం ప్రకంపనాల ఆత్మస్పందనే దైవం. సో మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటే ఇదే, ఇది మళ్ళీ ఇక్కడ సెంటెన్స్ చెప్పారు. సో ఆది నుంచి అనాది నుంచి ఆ శూన్యం నుంచి మొత్తము అనాదిగా వచ్చి ఒక ఆలోచనగా వచ్చి అది పరివర్తన చెంది దాని ఒక పదార్థంగా, అది ఒక విస్ఫోటన చెంది కాంతి రూపంలో వచ్చి కాంతి నుంచి పదార్థంగా వచ్చి పదార్థం నుంచి మన సోల్స్ అన్ని కాంతిలో వచ్చి సోల్స్ వచ్చి సోల్స్ నుంచి పదార్థం క్రియేట్ చేసి మొత్తము ఈ ఉనికిని కంటిన్యూ స్వీకరించుతూ పోవడమే. ఆత్మస్వయం ప్రకంపనాల ఆత్మస్పందనే దైవం.
సో మనం స్వయంగా చేసే ఆత్మస్పందనే దైవం. సర్వస్వంలోని ప్రతి అంశము, సర్వస్వంలోని మిగిలిన అంశాలతో పాటు వ్యక్తీకరణను చేస్తూ శాశ్వతంలో మరో క్షణంలోకి కొనసాగుతూ దైవం ఓ ప్రణాళికను విధించగలిగి ఉంటే రాబోయే వర్తమానం బహుపరిమితమై ఉంటుంది. సో ప్రణాళిక నాకు ఇంతవరకే ప్రణాళిక, నా ప్రాజెక్ట్ ఇంతవరకే, దీని తర్వాత నా ప్రాజెక్ట్ ఉండదు. క్లోజ్ చేయాలా అంటే ముందుకు సృష్టి ముందుకు పోయి ఉండేది కాదు, ఇప్పటికీ కంటిన్యూ అయ్యి ఉండేది కాదు, అది కంటిన్యూ అయ్యే అవుతూనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ కాదు, కంటిన్యూస్ ప్రాజెక్ట్ ఇది. సో సృష్టి జరుగుతూనే ఉంటుంది, సైకిల్ ఎప్పుడు నవ్యత్వం కొత్తది అవుతూనే ఉంటుంది. సో మన ఆత్మ స్పందనే దైవం, మనలోనే ఉంది దైవం. మీరే దేవుళ్ళు, మీరు మనుషులు కాదు. మనిషి రూపం తీసుకున్న అడియాడే దైవం. ఏ ఉన్ని కంబలి మీద మీరు ఇప్పుడు కూర్చొని ఉన్నారో అది ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఉంది? ఉంది కనుక ఆ విధంగానే మిగిలినవన్నీ ఉంటున్నట్లే దైవ ప్రణాళిక కూడా కేవలం ఓ ఉనికిగానే ఉంటుంది. ఈ బంగారు మాస్టర్ ఎక్కడ ఎందుకు ఉన్నాడు? ఈ మాస్టర్ ఉన్నాడు కాబట్టి ఈ బంగారు మాస్టర్ దైవ ప్రణాళికలో ఎలా ఇమిడి ఉంటున్నాడు? మీరు ఎలా ఉన్నారో అలా ఉండడం వల్లే మరి ఇక్కడ నా పాత్ర ఏమిటి? నేను ఉన్నాను మాస్టర్, ఈ ఉన్ని కంబలి ఇక్కడ ఉంది, ఉంది అలా అదే ప్రకారం. సో రామ్తా ఏం చెప్తున్నాడు అంటే, ఈ ఉన్ని కంబలి ఇక్కడ ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, ఇది ఉనికి, ఇది జస్ట్ ఒక ప్రణాళిక జరుగుతూ ఉంటుంది అంతే. సో అట్లనే ఉనికి ప్రణాళిక అంటూ ఏముండదు, కంటిన్యూగా ఉనికి కంటిన్యూ ఉంటుంది అంతే. ఎప్పటికీ దేవుడికి అంటూ సపరేట్ ప్రణాళిక లేదు. దివ్య ప్రణాళికలో నా పాత్ర ఏమిటంటారా? ఎవరు ఎప్పటికీ ఎవరిని ప్రేమించలేనంత మహోన్నతంగా మిమ్మల్ని నేను ప్రేమిస్తాను. రామ్తాన్ అడిగాడు కదా, నువ్వు ఎందుకు వచ్చినావు, నీ ప్రణాళిక ఏంది, ఆ దైవ ప్రణాళికలో, ఆ దేవుడి ప్రణాళికలో నీ పాత్ర ఏంది అని అడిగినాడు కాబట్టి దానికి ఆన్సర్ ఇప్పుడు ఇస్తున్నాడు. దివ్య ప్రణాళిక అన్నాడు, దైవ ప్రణాళిక అనలేదు, దివ్య ప్రణాళికలో అంటే ఎప్పటికీ కంటిన్యూగా ఉండే, శాశ్వతంగా ఉనికిలో ఉండే ఒక దివ్యమైన ప్రణాళిక. మన అంతం లేని ఆరంభం అనమాట. సో నా పాత్ర ఏమిటంటారా? ఎవరు ఎప్పటికీ ఎవరిని ప్రేమించలేనంత మహోన్నతంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని మీ పేరెంట్స్ కూడా ప్రేమించరు అంటే ఈ భౌతికమైన పేరెంట్స్ గురించి చెప్తున్నానంట. సో ఎవరు మిమ్మల్ని ప్రేమించినంతగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అంత సామర్థ్యం నాకు ఉంది కాబట్టి, అంత కెపాసిటీ నాకు ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వచ్చి మీకు బోధిస్తున్నాను, అదే నా పాత్ర. నాకెవరు ఇది దించలేదు, నువ్వు ఇది చెప్పినప్పుడు అంతా నీ పాత్ర ఇది, నీ కర్తవ్యం ఇది, నీ ఇది ఎవరు చెప్పలే నాకు. నేను మీ మీద ఉండే అపూర్వమైన ప్రేమతో వచ్చాను. మనకు ఒకరి మీద ప్రేమ ఉంటే వాళ్ళు అడగకపోయినా హెల్ప్ చేస్తాం, ఒకరి మీద ఇష్టం ఉంటే వాళ్ళని అడిగి మరీ చేస్తాం వాళ్ళకు సహాయం. సో అట్లనే మీ మీద విపరీతమైన ప్రేమ ఇష్టము అన్నీ ఉన్నాయి. ఎవరు మిమ్మల్ని ప్రేమించలేరు, లాస్ట్కి మీ భర్తలైనా మిమ్మల్ని ప్రేమించలేరు, మీ భార్యలైనా మేము ప్రేమించలేరు, మీ నాన్నలైనా భౌతికంగా ఎవరున్నా ప్రేమించలేను. అందరికన్నా విపరీతమైన ప్రేమ మీ మీద ఉంది కాబట్టే నేను వచ్చి మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. అంత కెపాసిటీ, అంత సామర్థ్యం నాకు ఉంది, అందరికీ ప్రేమను పంచే సామర్థ్యం నాకు ఉంది. ఏ మాయదారి దివ ప్రణాళికతో అనుగుణ్యంగా నా ప్రేమ కానీ నా భావ వ్యక్తీకరణ కానీ ఉండడం లేదేమో అన్న దిగులు నాకు ఎప్పుడూ కలగదు కాబట్టి ఏ ప్రణాళిక వాళ్ళు చెప్పినారు, వీళ్ళు చెప్పినారు అని అట్లాంటివన్నీ ఏమీ లేవు. ఇప్పటికీ కూడా నాకు భావవ్యక్తిని కానీ ఉండడం లేదేమో అన్న దిగులు నాకు ఉన్నది. ఏదో మీరు ప్రణాళికలతో ఇతనికి బాధ్యత ఉందేమో చెప్తారేమో అని అట్లాంటివన్నీ ఫీలింగ్ లేకుండా నాకు ఇష్టంతో, నాకెంతకు నేనే ఇష్టంతో నేను వచ్చి మీ మీద ప్రేమతో ఈ బోధనన్నీ చేస్తున్నాను, అదే నా ప్రణాళిక, అదే నాకు సాటిస్ఫాక్షన్. మీ ఇప్పుడు మనమంతా ఎందుకు కూర్చొని ఉన్నాం, ఇవన్నీ ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు, ఎవరెవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళకు అది వాళ్ళకి ఇష్టం కనుక వాళ్ళు సొంతంగా వాలంటరీగా చేస్తున్నారు. ఎంతోమంది వాలంటరీగా చేస్తారు సేవలు, ఎంతోమంది చిన్న స్టూడెంట్స్ కూడా ఎన్నో ఆర్గనైజేషన్ పెడుతున్నారు, వాలంటరీగా పెడుతున్నారు, బదిరులకు వాళ్ళకు వీళ్ళకు పెట్టి సొంతంగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ ప్రణాళిక పాత్ర ఏంటంటే అది వాళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి చేస్తున్నారు. వాళ్ళందరికీ పిల్లలకు పోయి చెప్పడము, వాళ్ళకి అన్వే వాళ్ళకి గైడెడ్ మెడిటేషన్ ఇవ్వడము, వాళ్ళకి సేవలు చేయడము, వాళ్ళకు అవేర్నెస్ చేయడం, వాళ్ళకి సబ్జెక్టులు చెప్పడము చేస్తున్నారు ఎంతోమంది పిల్లలు. ఇప్పుడు పిల్లలే చేస్తున్నప్పుడు మన పెద్దలు ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ప్రణాళిక దైవ ప్రణాళిక అన్ని కాదు, వాళ్ళకు సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళకు చేయాలనే ఒక కోరిక ఉంది, దానివల్ల చేస్తున్నారు. వాళ్ళకు విపరీతమైన ప్రేమ ఉంది వాళ్ళకి సర్వీస్ చేయడంలో, అందుకే వాళ్ళు అన్ని చేస్తున్నారు. సో నేను కూడా అలాగే, నేను ఈ రామ్తా అనబడుతున్న నేను అందుకే మీ మీద ప్రేమ మీద ప్రేమతో వచ్చి చెప్తున్నాను. సర్వవ్యాపకమై ఉంటున్న జీవిత వర్తమానపు ఉనికికి నేను అందిస్తున్నది ఏమిటంటారా? సో సర్వవ్యాపకమై ఉంటున్న, ఎప్పటికీ ఎప్పుడు ఎక్కడ నిత్యమై సర్వం వ్యాపకమై ఉంటున్న జీవిత వర్తమానపు ఉనికి అంటే మీ జీవితం అనే వర్తమానపు ఉనికి, మీ ఈ ఉనికికి నేను ఏమి అందిస్తున్నారంటారా? నేనేం చేస్తున్నాను, నా పాత్ర ఏందంటున్నారా? ఇంకా చెప్తున్నాను వినండి. దివ్య సత్యాన్ని ఉన్నదిన్నట్లు మీకు తెలియబరిచే సహాయాన్ని చేయడానికి, దివ్య సత్యాన్ని
అంటే నిజమైన సత్యాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్పడానికి మీకు సహాయం చేయడానికి వచ్చాను. ఎందుకంటే మీరు ఎన్నో మూఢనమ్మకాలతో, ఎన్నో పరిధుల్లో, ఎన్నో మత విశ్వాసాలతో, ఎన్నో బందీలుగా ఉన్నారు. వాటిని తుంచివేయడానికి, వాటిని తుంచివేయడానికి, నిజమైన సత్యాన్ని చెప్పడానికి మీ మీద విపరీతమైన అచంచలమైన ప్రేమతో మీ ఉన్నది ఉన్నట్లు కరాఖండిగా చెప్పడానికి నేను వచ్చాను. మీరు ఎలా ఉంటున్నా మిమ్మల్ని ఆ దైవం ఎప్పుడు ఎందుకు ప్రేమిస్తూనే ఉంటుందో బోధించడానికి నేను వచ్చాను. మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, వేరే వాళ్ళ మీద ఈలసీసితో జలసతో ఉండే వాళ్ళైనా ఒకటే, క్రూరత్వంగా ఉండే వాళ్ళైనా ఒకటే, ప్రేమను పంచే వాళ్ళైనా ఒకటే, ఎందుకు పనికిరాని విధవలైనా ఒకటే, ఎలాంటి వాళ్ళైనా అందరికీ దైవము కనతండ్రికి బిడ్డలు ఎలా ఇష్టమో మీ అందరి మీద సర్వోత్కృష్టమైన ప్రేమతో ఈ ఈ సత్యాన్ని బోధించడానికి నేను వచ్చాను. పొందికతో అమరి ఉన్న జీవిత సర్వస్వాన్ని మరింత స్పష్టంగా మీకు చూపించడానికి, పొందికతో అమరి ఉన్న జీవిత సత్యాన్ని సర్వస్వాన్ని మరింత స్పష్టంగా మీకు చూపించడానికి, ఎంతో పొందికతో అమరి ఉన్న దైవత్వాన్ని మీకు స్పష్టంగా తెలియజేయడానికి, మీకు చూపించడానికి, మీకు నేర్పించడానికి వచ్చాను. ఆ స్పష్టతలో కేవలం వ్యక్తీకరించడానికి మాత్రమే సర్వస్వము అస్తిత్వంలో ఉంటుందని, ఏ వ్యూహాన్నో అనుసరించేది లేదు అని, ఏ మహాకారణమో దానికి లేదు, లేనే లేదు అని, ప్రాణం ఉంది కాబట్టి మాత్రమే ఆ ఉనికి ఉందని మీకు అర్థమయ్యేలా చూడడానికి నేనున్నా. సో ప్రతీది ఏ కారణంతోనో, దేని వలనో, ఏ కారణం ఉంటేనే నువ్వు ఇక్కడికి వచ్చినావని, లేకుంటే ఎవరో మిమ్మల్ని శాసిస్తున్నారని, ఏ నక్షత్రాలు మిమ్మల్ని శాసిస్తున్నాయని, ఏ ఏ రాశి ఫలాలు మిమ్మల్ని శాసిస్తున్నాయని, ఏ కుజదోషాలు, ఏ దోషం, ఆ దోషాలు మిమ్మల్ని ఉంటున్నాయని, నాగదోషాలు మిమ్మల్ని పట్టి పీడుస్తున్నాయని, కాదు, అవన్నీ కాదు, సత్యం ఏదో చెప్పడానికి వచ్చాను, ఇవన్నీ అబద్ధాలు, అవన్నీ మానవులు నిర్మించుకున్న కట్టుకథలు, జ్యోతిషం లాంటివి కూడా ఒక ఆట మాత్రమే, అవన్నీ ఎంతో మంది మనమే సృష్టించుకున్న ఆటలు, దానిలో బందీలుగా బతకకుండా బయటికి రాండి అని చెప్పడానికి నేను వచ్చాను. ఏ కారణము లేదు, ఉనికిని ఉనికిగానే ఉంది, సత్యాన్ని సత్యంగానే చెప్పడానికి నేను వచ్చాను అని చెప్తున్నాడు. ప్రాణం ఉంది కాబట్టి మాత్రమే ఆ ఉనికి ఉందని మీకు అర్థమయ్యేలా చూడడానికి నేను ఉన్నాను. మీ ప్రాణం ఉంది, మీరు ఉన్నారు, ఆ ఉనికికి ఎప్పుడు జీవత్వం ఉంది అని చెప్పడానికే నేను వచ్చాను. ఉన్నది ఉన్నట్లు యాక్సెప్ట్ చేయడానికే మీరు ఉండాలి, ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయడానికే మీరు ఉండాలి అని చెప్పడానికే నేను వచ్చాను. ఏమిటి ఆ జ్ఞానానికి ఉండే ప్రాముఖ్యత? ప్రాణానికి ఉండే ఉనికి సహజత్వం అని మీరు గ్రహిస్తే, ప్రాణానికి ఉనికే సహజత్వం అని మీరు గ్రహిస్తే, అత్యంత శక్తివంతంగా అత్యంత సామర్థ్యంతో జీవితాన్ని సృష్టించుకునే స్వేచ్ఛ అది మీకు సొంతం చేస్తుంది. రాబోయే క్షణంలో మీరు ఏం చేయబోతున్నా ఉన్నా జీవిత సర్వస్వంతో స్పందిస్తూనే మీరు ఉంటారు అని, ఆ తర్వాత క్షణంలో, మరుసటి క్షణంలో, ఆ పై క్షణాలన్నింటిలో కూడా మీ ఉనికి ఆ ప్రాణస్పందనతోనే కొనసాగుతూ ఉంటుందని ఖచ్చితంగా తెలుసుకుని నిశ్చింతతో సుఖంగా ఉండవచ్చు. సో దీని మీనింగ్ ఏంటంటే, ఎప్పటికీ మన ఉనికి, మన ప్రాణస్వేచ్ఛ అంటే మన సంకల్ప శక్తితోనే మనం ఇప్పుడు అనుకుని జరుగుతూనే ఉంటాయి అన్ని, మరణించినట్టే మంచి, చెడుతుంటే చెడు. సో ఇవన్నీ ఎప్పటికీ ఇది ఉనికి కంటిన్యూ అవుతూనే ఉంది, దీనికి అంతం లేదు. సో శరీరానికి, శరీరం వదిలి ఇంకో శరీరమే తీసుకొచ్చాము కానీ ఈ ఉనికి మాత్రం అట్లే ఉంటుంది. ఇవన్నీ చెప్పడానికే, మీరు సుఖంగా హాయిగా ఈ భయాందోళన నుంచి బయటపడండి అని చెప్పడానికే నేను వచ్చాను. జీవితానికి నిర్దేశిత ప్రణాళిక లేనే లేదు మాస్టర్. సో జీవితానికి ఏ ప్రణాళిక అంటూ లేదు, ఏమీ లేదు, ఉన్నదంతా ఉనికి, ఉంటున్నది ఉనికి మాత్రమే. ఆ ఉనికి స్థితిలో ఉండడమే అంటే నిరంతరము వర్తమానంలో ఉండడమే, ఉనికి స్థితిలో ఉండడమే, ఏదైనా సరే అన్ని యాక్సెప్ట్ చేయడమే, మంచి అయినా చెడైనా ఏది వచ్చినా జీవితంలోకి అన్ని యాక్సెప్ట్ చేస్తే, అన్నీ చూసుకుంటూ పోవడం, ముందుకు పోవడమే, ముందు అట్లా పోయినప్పుడు నేను ఏది ఏమీ చేయలేదు, ఏది కష్టాలు ఒకటి కూడా ఏమి నిలబడవు, అన్నీ పోతాయి, నీ ఆలోచనలతోనే ఉంటాయి, ఎప్పుడు బాధపడతా ఉంటే అవి అట్లే ఉంటాయి అన్నమాట. ఓ సర్వోత్కృష్టమైన వ్యక్తీకరణం ఉనికి, ఆహా ఎంత గొప్పది అది, మీరు ఉండడం గొప్ప విషయం మాస్టర్, అంతకంటే కావాల్సింది ఏముంది, మీరు ఉండడమే ఉనికి. సో అది ఎంతో సర్వోత్కృష్టమైనది, ఉనికి మాత్రమే, అది ఉండడమే అది ఎంత గొప్ప విషయం మాస్టర్, అంతకంటే కావాల్సింది ఏముంది అని చెప్తున్నాడు. ఒక మాస్టర్ క్వశ్చన్ అడుగుతున్నాడు, అయితే మానవుడు జీవించడానికి ఏ నిర్దిష్ట విధానము లేదు అని, ఎలాగైనా ఉండవచ్చు అని, ఏమైనా చేయవచ్చు అని, అంతా సవ్యమే అని మీరు అంటున్నారు, అంటున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇంకా మనిషి ఏదైనా చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, వాళ్ళ ఫ్రీడమ్ అని ఉంటే ఖచ్చితంగా అంతే అని రామంతా ఆన్సర్ ఇస్తున్నాడు. ఖచ్చితంగా అంతే, అదే మీ మీద ఆ తండ్రి ప్రేమ, మీరు ఎలా అయినా మీరు స్వేచ్ఛతో ఉండడమే ఆ తండ్రికి ఉండే ప్రేమ. అలాగా సరే మరి ఆ జీవిత లక్ష్యం ఏమిటి, మళ్ళీ మాట్లాడుతున్నాడు అతను. మరి జీవిత లక్ష్యం ఏమిటి అంటే, జీవితానికి ఒక లక్ష్యం పరమార్థం అంటారు కదా, సో జీవితానికి లక్ష్యం ఏంటి అని అడిగితే రామంతా చెప్తున్నాడు దానికి ఆన్సరు.
మీ వ్యక్తిత్వపు ఉనికిలో ప్రభవిస్తున్న ఆలోచనలను జీవిత వేదిక మీద అభివ్యక్తీకరించడమే జీవిత లక్ష్యం మాస్టర్. మీ వ్యక్తిత్వపు కానీ మీ జీవిత లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరిది, ఇది అందరికీ, మీ వ్యక్తిత్వపు ఉనికిలో ప్రభవిస్తున్న ఆలోచనలను జీవిత వేదిక మీద అభివ్యక్తీకరించడమే. మీలో ఉండే భావాలను, మీలో ఉండే ఆలోచనలు, మీలో ఉండే సంకల్పాలను అన్ని జీవితం అనేది మీద వ్యక్తీకరించడం, చూపించడానికి మాత్రమే ఉంది. అదే మీ జీవితం, మీ జీవితాన్ని జీవించడమే మీ ఉనికి, మీ జీవిత లక్ష్యం. సపరేట్గా మీ టార్గెట్లు పెట్టుకొని వచ్చేసి కాదు అని రామ్తో అంటున్నాడు. ఎటువంటి తీరులో ఏ మీ వ్యక్తీకరణలు సాగినా అవన్నీ వర్తమాన జీవిత శాశ్వతంలో ఏకస్థితితోనే సంభవిస్తూ ఉంటాయన్న విషయాన్ని మీరు గ్రహించాలి. అంటే మీరు ఏది సంకల్పిస్తే అది జరిగిపోతూ ఉంటాయి, ఎట్లా ఉన్నా కూడా అవి జరిగిపోతూ ఉంటాయి. జీవితంలో ఏ భాగంగా ఉండడము, ఆ జీవిత సృష్టికర్తగా ఉండడము, ఆ జీవితాన్ని ప్రకాశింపజేయడమే మీ లక్ష్యము. సో మీ జీవితాన్ని మీరు ప్రకాశవంతంగా తీర్చిదిద్దుకొని ముందుకెళ్లడమే మీ లక్ష్యం. ఆ జీవితంలో ఎప్పుడు ఏడుస కూర్చోకుండా కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు సుఖాలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నింటిని యాక్సెప్ట్ చేసుకుంటూ ఆనందంగా ముందుకు పోవడమే మనోధైర్యంతో, అదే మీ జీవిత లక్ష్యం. ఏడుస్తా కూర్చోకుండా ఎప్పుడో జరిగింది, చిన్నప్పుడు జరిగిన ఎవరో ఒకరు ఎవరు తిట్టారని చెప్పి ఇప్పుడు వాళ్ళు చూసే మనం ద్వేషిస్తుంటాం, అవన్నీ పీకి పడేసి ఆనందాన్ని యాక్సెప్ట్ చేసి ఆస్వాదించి ఆనందించి అందరి మీద ప్రేమను చూపించి ముందుకు సాగడమే మీ జీవిత లక్ష్యం. మీ ఆశయాలకు అనుగుణంగా నిత్యనూతనంగా ఆవిష్కరించబడుతున్న మీ ఆ జీవితాన్ని మీ అంతరంలో అలరారేలా చేయడం తప్పించి మరే లక్ష్యము జీవితానికి లేదు. అదే మీ జీవిత లక్ష్యం, ఇంకా వేరే ఏ జీవితం లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ లోపల అంతరంలో ఏది ఏదో మెదులుతుందో, ఏ ఆలోచన ఉందో దాన్ని వ్యక్తీకరించి సృష్టించుకొని దాన్ని అలా ముందుకు అలా మిక్స్ దాంట్లో సింక్రోనైజ్ అయి ముందుకు పోవడమే మీ జీవిత లక్ష్యం. ఆ ధ్యేయ సాఫల్యం కోసం అపరిమితమైన స్వేచ్ఛ మీ సొంతమే అని తెలుసుకొని కూనికతో కర్మలు చేస్తూ కోరుకున్న వ్యక్తిత్వాన్ని మీరు సంతరించుకోండి. సో ఇదే జీవిత మీ ధ్యేయ సాఫల్యం. సో దీన్ని కూనికతో కర్మలు చేస్తూ, సో మీ కర్మలు చేస్తూ మీరు మీ జీవితాన్ని కర్మలు అంటే మంచి కర్మలు అని, మళ్ళీ చెడకర్మలు చేయదండి. సో మీరు వ్యక్తిత్వాన్ని సంతరించుకోండి. మాస్టర్ మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇచ్చా ప్రవృత్తితో అంటే మన కోరికతో సాగేటి అనమాట. ఇచ్చా ప్రవృత్తితో ఎలాగైనా జీవించవచ్చని, మీ ఇష్ట ప్రకారం అనమాట జీవించవచ్చని మీ మాట. కవిత గ్రంథం బోధిస్తున్న కొన్ని దైవ నియమాలను ఒకప్పుడు విరుద్ధంగా ఉండొచ్చు కదా. సో మీరు చెప్తున్నారు మీరు మీకు ఎట్లా అనిపిస్తే అట్లా ముందుకు పోవడం అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు పోకపోతే మరి గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు ఎన్నో రాసినాయి, నువ్వు ఇది పని చేయకూడదు, నువ్వు ఇదే చేయాలి, మగవాళ్ళు ఈ పని చేయాలి, ఆడవాళ్ళు ఇదే పని చేయాలి, తర్వాత ఈ శాస్త్రాలు ఇంతవరకే చెప్పినాయి, దాని తర్వాత మీకు అర్హత లేదు ఆ పని చేయడానికి. సో ఇట్లనే ఎన్నో బోధనలు జరిగినాయి కదా. సో మరి అన్నీ మీ ఇష్టం వచ్చిన పని మీరు చేయొచ్చు అని అంటున్నారు కదా. సో మరి విరుద్ధం కదా, శాస్త్రాలకు విరుద్ధం కదా, శాస్త్రం చెప్పలేదా, శాస్త్ర పనికి చెప్పలేదు కదా, శాస్త్రాలు ఘోషించడం లేదు కదా. సో మరి ఎట్లా అవి ఆబ్జెక్ట్ చెప్తాయి కదా. ఒక్క విషయాన్ని తప్ప మరే నియమాలను దైవం సృష్టించలేదు బంగారు మాస్టర్. అంటే ఒక దేవుడు ఒక విషయం తప్ప ఏం సృష్టించలేదు, నియమాలు ఏం దేవుడు పెట్టలే, మనం పెట్టుకున్నాం అంతే. మీ సొంత ప్రమేయంతో మీ స్వేచ్ఛా సంకల్పాలతో మీ జీవితాన్ని దివ్యత్వమే అయి ఉన్న దాన్ని మీరు వ్యక్తీకరించాలన్నదే దేవుడు పెట్టింది. ఒకటే ఒకటి మీకు గుణమైన అనుకోండి, నిబంధన అనుకోండి, బాధ్యతని అనుకోండి, ఏదైనా అనుకోండి, మీ సొంత ప్రమేయంతో మీకు మీరే మీ స్వేచ్ఛతో మీ ఇష్ట ప్రకారమే మీ జీవితాన్ని మీరే దిద్దుకోవాలి, మీ దివ్యత్వాన్ని మీరే వెలిగించుకోవాలి, మీ జ్యోతిని మీరే వెలుచుకోవాలని మాత్రమే దాన్నే వ్యక్తీకరించాలి మీ ఆలోచనను అని మాత్రమే చెప్పాడు. జీవ చైతన్యం పరివ్యాప్తంగా మరింత విస్తృతం చేసే ఆ ఏకైక నియమం తండ్రి అయిన ఆ దైవం ఓ కఠిన శాసకుడు అయి ఉంటే జీవితాన్ని పరిణతి చెందిస్తూ అనంతంగా సాగుతున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మీరు అంటే తనకే అనుగ్రహించి ఉండేవాడు కాదు. అప్పుడు ఆ దైవం మహాసంకుచితం మూలంగానే అంతమైపోయి ఉండేది, సాధత్వాన్ని ఏ అంతమూ లేదు మాస్టర్. సో అట్లా మీకు శాశ్వతంగా ఉండమని చెప్పడానికే మీకు ఇంత శక్తిని ఇచ్చింది దేవుడు. సో దేవుడైన సంకుచితంగా ఆలోచిస్తే మీకు ఎంత పవర్స్ ఇచ్చేవాడు కాదు, మీరు మీకు ఆలోచన శక్తిని ఇచ్చేవాడు, సంకల్ప శక్తిని ఇచ్చేవాడు కాదు, మిమ్మల్ని ఎందుకు పరికరం డమ్మీలుగా చేసినవాడు. కానీ లాస్ట్కి చివరిగా ఏమయ్యేది, ఆ దైవత్వం కూడా అంతమైపోయి చివరికి మొత్తం విశ్వం అంతా శూన్యమైపోయి ఉండేది, అంధకారం ఉండేది. ఇప్పుడు ఈ ఉనికి ఉండేదే కాదు, మీరు ఎంతో ఇష్టంతో ఎంతో ప్రేమతో మీ కొడుకులకు మీరు ఎలా మీ చేతి వృత్తులు నేర్పిస్తారో, మీలో ఉండే కళ నేర్పిస్తారో, ఆ కళ నేర్పించడం వల్ల వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు నేర్చుకొని మళ్ళీ దాన్ని వృద్ధి చేస్తారు,
మళ్ళీ వాళ్ళు వాళ్ళ పిల్లలు నేర్పిస్తారు, మళ్ళీ డెవలప్ చేస్తారు, వాళ్ళు కొత్త శిష్యులు నేర్పిస్తారు, వాళ్ళు డెవలప్. అలా చేస్తూ ఉంటే ఆ కళ బ్రతుకుతూ ఉంటుంది. ఒక శిల్పి ఉన్నాడు, తనలో ఎంతో అతని లాంటి శిల్పాన్ని ఇంకెవరు చేయలేరు, కానీ అతను ఎవరికి నేర్పకుండా ఏమీకుండా అతనిలోనే పెట్టుకుని ఉంటే వాడు ఏదో రోజు శరీరం వదిలిపెడతాడు, పోయిన తర్వాత ఆ కళ వాంతోనే అంతమైపోతుంది. అట్లనే దైవం కూడా తన దివ్యత్వాన్ని మనకు ఇచ్చాడు, తన పవర్స్ను మనకి ఇచ్చాడు, తన సంకల్పాన్ని ఆలోచించాడు, తన ఆలోచనలు మనకి ఇచ్చాడు, తన సంకల్ప శక్తిని మనకి ఇచ్చాడు. అన్నిటినీ మనకి ఇవ్వడం వల్ల సృష్టి కంటిన్యూ అవుతుంది. ఆంక్షలేం పెట్టలేదు, ఏ నియమాలు పెట్టలేదు. ఇట్లా ఎట్లయితే తన వృత్తిని అందరికీ పంచితే మళ్ళీ పెరుగుతూ పోతుంది. తర్వాత అతను లేకపోయినా కూడా అతను నేర్పించిన విద్యలు ఉంటాయి. అట్లనే దేవుడు కూడా మన మనకి లేకపోతే ఏమీ ఉండేది కాదు, మొత్తం చీకటిమయమై ఉండేది, ఏం లేకుండా శూన్యమై ఉండేది. అంతే మనం కూడా ఉండేవాళ్ళం కదా లాస్ట్. దైవ నియమం అని మీరు అని మీ పవిత్ర గ్రంథం ప్రవచిస్తున్న విషయం నిజానికి అనేక నియమాల సమూహం. దైవ నిర్ణయం అని చెప్తున్నారు కదా మీ పవిత్ర గ్రంథం, మీరు ఏ మతాన్ని పూజిస్తున్నారో ఆ గ్రంథమే అనుకోండి, దైవము నియమం అని చెప్తున్నారు కదా, నిజానికి అనేక నియమాల సమూహం. ఎందరో ప్రవక్తల ప్రబోధాలతో అది పరిపోషించబడి ప్రకటితమై ఉంది కనుక అది దాంట్లో ఒకటి కాదు రూల్స్. ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక్కొక్కరు దాన్ని మార్చుకుంటూ అమెండ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. అవన్నీ మనం రాసుకున్న గ్రంథాలే. దేవశాసనం ఇలా ఘోషిస్తోంది, అది అలా ప్రబోధిస్తోంది, దీన్ని నిషేధిస్తోంది, దాన్ని నిషేధిస్తోంది, మరో దాన్ని మీకు విధిస్తోంది అనే మాట నిజంగానే మహాబలీయంగా ఉంటుంది. మీరు అంటున్న ఆ దైవ నియమం వల్లే ప్రజలంతా దైవానికి లొంగిపోవడాన్ని భయపడాన్ని నేర్చుకున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులాగే ఉండాలి, అంతే తప్ప వాళ్ళు భయపడుతూ ఉండిపోకూడదు. సో ఇట్లాంటి శాస్త్రాలు కానీ ఇవన్నీ మనము మనుషులమే సృష్టించుకున్నాము, కంట్రోల్ చేయడానికి. మనుషులను కంట్రోల్ చేసి ఏదో మంచి ఉద్దేశంతో పెట్టి ఆశించవచ్చు, అది ఏమైపోయిందంటే లాస్ట్ బానిసత్వంలోకి తీసుకుపోయింది మనుషులను. ఇంకా ఏ పని చేయాలన్నా కూడా శాస్త్రం ఏం చెప్తుందో చూడండి, అవి ఏం చెప్తుందో చూడండి, అది చేయొచ్చు చేయకూడదు చెప్పండి. అట్లే మనుషులకు ఉండే సంకల్ప శక్తిని కూడా కోల్పోయే విధంగా అవి పరికల్పిస్తున్నాయి అన్నమాట. సో అదనమాట, ఎప్పుడు భయపడతాను. దేవుడు కూడా భయపడేదానికి రీజన్ అదే. దేవుడికి భయపడాల్సిన అవసరం ఏముంది? దేవుడు దైవత్వం మీ తండ్రి అయినప్పుడు, దేవుడు బిడ్డే మీరైనప్పుడు దేవుడికి భయపడాల్సిన అవసరం ఉంది. దేవుడు భయపడిపోయి ఈరోజు మనం ఈ పూజ చేయలేమో, మనకు దోషం జరుగుతుంది, దేవుడికి దోషం లేదు ఏం లేదు, అంతా ప్రతి ఒక్కరి మీద ఉండేది దైవత్వానికి అన్నిటి మీద ప్రేమే. సర్వజీవాధారమైన దైవం తానే అయి ఉన్న ఉనికి సర్వస్వంలోని అంశాలన్నీ స్వేచ్ఛా ప్రవృత్తితో జీవితాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తున్నదే నేను బోధించే ఏకత్వ నియమం. కేవలం ఆ స్వేచ్ఛ వల్లే ఆ దైవాన్ని గుర్తించగలిగే నేర్పు, ఆ దివ్యత్వంలోనే పునర్విలీనమయ్యే ప్రజ్ఞ మీకు ప్రాప్తించగలుగుతాయి. ఆ దివ్యత్వంలోకి మీ పునఃప్రవేశం సంభవించినప్పుడు, స్వగృహానికి తానే తిరిగి వచ్చానని ఆ దైవం తెలుసుకున్నప్పుడు ఓ శుభదినం, ఓ మహాశాశ్వతం సంభవిస్తుంది. ఆ మీ పునరాగమనం దైవంగా పరిణమించిన మీ వల్లే సంభవించింది కనుక ఆ దివ్యత్వం మీకు ప్రేమపూరితమైన అనంత జీవనాన్ని, అపరిమితానందాన్ని, శాశ్వతమైన ఉనికిని పరికల్పిస్తుంది కనుక. సో ఇదేంటంటే, సర్వజీవాధారమైన దైవం తానే అయి ఉన్న ఉనికి సర్వస్వంలోకి అంశాలన్నీ స్వేచ్ఛా ప్రవృత్తితో జీవితాన్ని వ్యక్తీకరించడానికి అనుమతిస్తున్నదే నేను బోధించే ఏకత్వ నిర్ణయం. సో మీలోనే ఆ శక్తి ఉంది, మీలోనే అవన్నీ సంకల్ప శక్తి ఉంది, కానీ మా దైవత్వం మీలోనే ఉంది. ఇవన్నీ తెలుసుకున్నారు, మీ ఇంటికి మీరు వెళ్ళండి అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు పరిపూర్ణమైన శక్తివంతులు అని తెలుసుకునే చోటికి మీరు వెళ్ళండి. మీరు ఎప్పటికీ అందరికీ శక్తిహీనులు కాదు అని తెలుసుకోండి. ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో, ఎప్పుడైతే మీ పునఃప్రవేశం సంభవిస్తుందో, అంటే మీ ఉనికిలోకి, మీరు ప్రతి ఒక్కరికి సంకల్ప శక్తి ఉంది, ప్రతి ఒక్కరు గ్రేట్ మాస్టర్సే అని మీ రిటర్న్ అంటే మనం మర్చిపోయి ఉన్నాం కదా, మర్చిపోయి చాలా బానిసగా బతుకుతున్నాం కదా, చాలా భయాలకు బానిసగా బతుకుతున్నాం కదా, వాటి అన్నింటిలో నుంచి బయటకు వచ్చేసి మీరే దైవుళ్ళు, మీరే దైవత్వము, మీరే గొప్పవాళ్ళు, మీరే ఆ దివ్యత మీలో ఉంది అని ఎప్పుడైతే మీరు మళ్ళీ పునఃప్రవేశిస్తారో ఆ కక్షలోకి అనుకున్నాం, ఎప్పుడైతారో మీకు ఆ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో ఇంకా దానికి మిమ్మల్ని తిరిగే లేదు, మీ భయాలకు అన్నిటికీ ఫుల్ స్టాప్. సో ఇంకా మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అది నేను దానికోసమే నేను చేస్తున్న ఈ బోధనలన్నీ, దానికోసమే నేను చెప్తున్న ఇవన్నీ మాస్టర్స్. దైవం అయిన ఆ తండ్రి న్యాయశూన్యుడే, న్యాయపు సృష్టికర్త మానవుడే, కానీ దైవం కాదు. పరిణితమవుతున్న తన జీవితంలో ఏ విశ్వాసాన్నైనా, ఏ సత్యాన్నైనా, ఏ ప్రవర్తన వైఖరినైనా
ఆలోచనలోంచి సృజించే సంకల్ప స్వేచ్ఛనుదే దైవం మానవుడికి ప్రసాదించి మానవుడిని సర్వశాసకుని చేసింది. సంఘంలో జీవించడానికి ఉపయుక్తమైన న్యాయాలను ఆ సంకల్ప స్వేచ్ఛతోనే మానవుడు సృష్టించుకున్నాడు. మానవుడిని భయభ్రాంతులు చేయడానికి, బానిసలుగా అణగదొక్కడానికి దురదృష్టవశాత్తు ఎన్నో న్యాయాలు నిర్దయతో సృష్టించబడ్డాయి. అవన్నీ స్వాతంత్రాన్ని పెంపొందించడం కోసం కాకుండా పరిమితం చేయడానికి సృష్టించబడ్డాయి. ఏ న్యాయము ఉండని స్థితిలో ఉండడానికి మానవుడు సమ్మతించడం లేదు. ఎందుకంటే తన అంతరాంతరాల్లో భీతులతో తన ఉనికిని అదుపులో ఉంచే న్యాయాలు ఉండి తీరాలని మానవుడు తలపరుస్తూ ఉంటాడు. కాబట్టి తన దివ్యత్వాన్ని, శాశ్వతాన్ని నిజంగా గ్రహించలేకపోవడమే మానవుడి భయానికి మూల కారణము. ఎందుకంటే ఇవన్నీ శాస్త్రాలు అవి ఇవన్నీ రాసుకొని అవన్నీ రూల్స్ ఉండాలా, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ పెట్టుకున్నట్టు అనమాట. ట్రాఫిక్ రూల్స్ ఉండాలని మనంతకు మనమే నిర్ణయించుకొని పెట్టుకున్నట్లే. అవి లేకపోతే ఒకరికొకరు పోయి యాక్సిడెంట్ చచ్చిపోతారనే భయంతో, ఆ భయంతో బతికేస్తున్నాడు. ట్రాఫిక్ రూల్స్ మనమే శాసనం, అంటే ఎగ్జాంపుల్ శాసనాలన్నీ మనమే రాసుకున్నాము, మన మీద మనమే రాసుకున్నాము శాసనాలన్నీ. సో ఇవన్నీ శాసనాలు రాసుకొని భయంతో బతికేస్తున్నాడు మానవుడు. సో అవన్నీ శాసనాలు అయినా ఏం అవసరం లేదు, స్వేచ్ఛా జీవితంగా బతకచ్చు. అంటే ప్రతి ఒక్కరూ పాటించాలనుకోండి ట్రాఫిక్ రూల్స్, ప్రతి ఒక్కరూ మనసా వాచా కర్మణ పాటించాలనుకోండి ట్రాఫిక్ రూల్స్ ఎందుకు, లైట్లు ఎందుకు, ఏం అవసరం లేదు. సో ఒక కక్ష ఒకరు వెళ్తున్నారు ఒక రూట్లో, సో వాళ్ళ వెనకనే వెళ్ళాలనే ఒక ఇంగిత జ్ఞానము, ఒక బుద్ధి ఉంటే వాడిని ఓవర్టేక్ చేసి వాడిని కింద పడేసి పోకుండా ఒక పద్ధతిని పాటిస్తే అవసరం లేదు. మనం పెట్టుకున్న రూల్సే, మనం పెట్టుకున్న భయాలే, మనం పెట్టుకున్న చట్టాలే. సో ఇవన్నీ ఉండడం వల్లనే అందరూ భయంతో బతికేస్తున్నారు. అంటే నేను ఎగ్జాంపుల్ ఒకటే చెప్పినాను, చాలా ఉండే ప్రతి దాంట్లో, శాస్త్రాల్లో ఈ కుల మతాల్లో అయినా సరే, ఈ ఈ మతాల్లో అయినా సరే, అన్నిట్లో పెట్టుకున్న రూల్సే, ప్రతిదీ రూల్సే పెట్టుకొని లాస్ట్కు మానవునికి స్వేచ్ఛ లేకుండా ప్రతి చోట బందీ అయిపోయినాడు. అన్ని విషయాల్లో బందీ అయిపోయి భయానికి బందీ అయిపోయి బానిసగా పోయి ఆ బానిసత్వంలో బతికేస్తున్నాడు మనిషి. సో అందుకే రామ్తా ఏం చెప్తున్నా అంటే, ప్రతిదీ స్వేచ్ఛగా ఉండడమే దివ్యత్వము, ఆ స్వేచ్ఛలోనే బతకాలి అంటున్నాడు. మరి ఇంకొక మాస్టర్ అడుగుతున్నాడు రామ్తాను, రామ్తాజీ మరి ఏ న్యాయాలు ఉండకపోతే హింసా ప్రవృత్తిని సాగనీయకుండా ఎవరైనా నిరోధించడం ఎలా అవుతుంది, దుర్జన దుష్మరణను ఎలా ఆపడం? సరే నువ్వు చెప్పేది బాగానే ఉంది, ఇవన్నీ నీ మాట తింటే మొత్తం హింసా ప్రవృత్తి అంతా చెరగిపోతుంది, దౌర్జన్యాలు పెరిగిపోతాయి, ఇవన్నీ న్యాయాలు చట్టాలు ఉండాలి కదా మాస్టర్ రామ్తాజీ అని రామ్తాను అడుగుతున్నాడు. ఈ సర్వ విశ్వ జగత్ రచనలో హింస అన్నదే లేదన్న విషయాన్ని నన్ను చెప్పండి. అసలు హింసనే లేదు, ముందు ఈ జగత్తులో హింస అనేది లేదు. మానవుడు హింసాత్మకుడే అనే వ్రాతలు ఎన్ని ఉన్నా అవి నిజం కాదు. మానవుడు హింస చేస్తాడు అనేది అది నిజం కాదు. మానవుడు ఎప్పుడు దివ్యాత్ముడే, మానవుడు దివ్య మానవుడే, మానవుడి ఆత్మ కూడా దివ్యాత్మ, అతని ఉనికి సర్వస్వము దైవమే. అది దైవం కాకపోతే అది ఎంత ఎక్కడి నుంచి ఉద్భవించినట్లు ఇదంతా. సో ప్రతి మనిషి దేవుడే. నిజానికైతే ఏది లేదు, హింస ఏం లేదు, అందరూ మంచి వాళ్ళే. కానీ ఏంటంటే మన పరిసరాల్లో ఉండే ప్రభావం వల్ల, వేరే వాళ్ళ వల్ల మనిషి అలా ప్రవర్తిస్తున్నాడు. ప్రతి ఒక్కటి ఉంది, ప్రతి ఒక్కటి కరెక్ట్, ఏమీ హింస అనేది లేదు అని రామ్తా మాకు చెప్తున్నాడు మాస్టర్. ఈరోజు మనం ఇక్కడికి ఆపుదాము. ఇంకా ఇది అనియత జీవితం. సో మన జీవితం ఎట్లా అనేది ఇది మనకు చెప్తుంది. ఎంతో స్వేచ్ఛగా జీవితాన్ని జీవించాలని రామ్తా మనకు చెప్తున్నాడు. ప్రతిదీ ఎవరికి వాళ్ళు పాటిస్తే ఏది హింస జరగదు. ఎవరికి వాళ్ళు రూల్స్ పాటించినా, ఎవరికి వాళ్ళు ఈ తప్పు చేయకూడదన్నా, మనం రోడ్డు మీద పోతుంటాం ఒక 10 లక్షల రూపాయలు కట్ట పడుతుంది, ఎవడో వదిలేసిపోతాడు, అది నిజాయితీగా తీసుకొని పోయి మనం ఇస్తే ఇంకా అది 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 మనకు అది అప్పుడు అదే జీవితం. అనియత జీవితం అంటే అదే, లే తీసుకొని జైలు పెట్టుకుని పోతే అయిపోయా. అంటే ముందు మీలో మార్పు రావాలి. ప్రతి మానవుడు మీరు దైవాలు, మీరే దైవాలు అనే విషయం తెలుసుకుంటే అది తీసుకెళ్ళి నేరుగా పోలీసుని కలిసి వాళ్ళు పిలిపించి వాళ్ళకి ఇస్తారు. సో అది ఇంకా ప్రతి ఒక్కరు పాటించకపోవడం వల్లనే రూల్స్ పెట్టుకున్నారు. రూల్స్ పెట్టడం వల్ల బందీ అయిపోయినాడు, ఆ రూల్స్కి బానిసలు అయిపోయినాడు, భయంతో బతికేస్తున్నాడు. ప్రతిదీ భయంతో బతికేస్తున్నాడు. ఎందుకు ఆ భయాలు ఆ రూల్స్ పెట్టుకున్నారు? మొత్తం అన్ని పీక్ పడేసేసి స్వేచ్ఛగా బతకండి. మీరు ప్రతి ఒక్కరులో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ రూల్స్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. సో ఇంకా ఉంది, ఇదంతా కంటిన్యూ అవుతుంది. ఈ రోజుకి ఇక్కడ ఆపుదాము. మళ్ళీ మనం ఇది అయిపోయిన తర్వాత కంటిన్యూషన్గా మహాకరుణ సంకల్ప ధ్యానం ఉంది మాస్టర్స్, దానికోసం మనం ఇప్పుడు తాత్కాలికంగా ఆపుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు.